హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరి పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు గారు నమస్కారం అండి నమస్కారం మీరు ప్రత్యేకంగా ఉద్యోగం వ్యాపారం కోసం ఒక తైలం తయారు చేస్తున్నారు దీపారాధన కోసం అది కూడా మీకు కొంతమంది సన్నిహితులకు ఇచ్చారని మేము విన్నాం సో కరెక్ట్గా కొన్ని వారాలు దాంతో దీపారాధన చేసినట్టయితే మనం ఏదైతే సంకల్పం మనసులో అనుకుంటామో అది నెరవేరుతుందని వాళ్ళు కూడా చెప్పారు కొంతమంది మనకు ఫోన్ చేసి కూడా చెప్పారు ఈ విషయాన్ని దాన్ని మీరు మిగతా వారికి ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదు ఓ శ్రీ మహాగణాధిపతయ్యే నమో నమ శ్రీభ్యోన్మహా హరి ఓ జ్యోతిష్మతి లా సాధయా జ్యోతిష్కృతం లా సాధయా జియో త్వా సాధయా भास्वतीं त्वा साधयामि ज्वलन्ति त्वा साधयामि मल्मला भवन्ति इं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानांन्त्वा साधयामिदस्रान्त्वा साधयामि बृहज्ज्योतिषं त्वा साधयामि बोधयन्ति इं त्वा साधयामि जागृतीं त्वा साधयामि ज्योतिष्मती देवतायै नमो नमः भारतीशङ्करपीठं भक्तु सुमन् चानल् टिवि प्रेक्षकलु शुभाभिवन्दनालु शुभाशीस्सुरु ఇది మీరంటే ప్రజల వద్దకి భక్తుల వద్దకి ఎందుకు తీసుకురావట్లేదు అన్నారంటండి అండి ఇప్పుడు నేను తయారు చేసేటువంటిది తైలం ఏదైతే ఉందో అది పద్నాలుగు రకాల మూలికలతో నేను ప్రత్యేకంగా తయారు చేస్తున్నా అది ఉద్యోగం వ్యాపారం ఇది ఎవరైతే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అది దొర రావట్లేదు అనుకుంటారో వారికి అలాగే వ్యాపారంలో అభివృద్ధి లేక ఇబ్బంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో అక్కడ విఘ్నాలు వచ్చి ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ గురించి చెప్పి దుర్షమార్గ పద్నాలుగు రకాలైనటువంటి మూలికలతోటి నేను ఒక నూనెను తయారు చేశాను అది నాకు అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి ఇచ్చాను అది అది అంటే అది మీ దగ్గర వరకు ఎలా వచ్చిందా అనేటువంటిది నాకు కొంచెం ఆశ్చర్యంగా మీరు అడుగుతుంటే అంటే అది ఒక ఏడు వారాల పాటు చేసే విధానం ఉంటుందండి దేవాలయం అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కావచ్చు లేదా నవగ్రహాలు లేదా అమ్మవారి దగ్గర ప్రతి మంగళవారము ఒక ఏడు దీపాలు నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ కోసి ఏడు నిమ్మకాయలు వరుసగా పెట్టి అందులో ఆ తైలము దానికి సంబంధించిన ఒత్తులు కూడా ఉంటాయి ఎరుపు రంగులో వత్తులు కూడా సపరేట్ ఉంటాయి అండి అంటే అందరూ వాడే వత్తులు దాంట్లో వాడద్దు లేదంటే జడపత్తి తోటి ప్రత్యేకంగా అంటే మనకు దూదితో తయారు చేస్తున్నారు వత్తులు అవును అలాగే ఒక గింజ పత్తి వస్తుంది అలానే జడపత్తి అని ఉంటుంది అంటే కొన్ని కొన్ని విధానాలు ఉద్భవించాలి అన్నా పునరాగమనం జరగాలి అన్నా అది బీజ స్థానంలో ముందుకు దూసుకు కొన్ని విధానాలు అనుసరించక తప్పదు అందులో జడపత్తి అనేటువంటి దాంతో ప్రత్యేకంగా ఎరుపు వర్ణం ద్వారా తయారు చేసేటువంటి వృత్తులు ఉంటాయి అవి అవి మనం ఇచ్చామట్లా అవి ఒక ఏడు వారాలు అది చేసుకొని అక్కడ అందరికీ తెలిసిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి బట్ కొంతమందికి అవగాహన శ్లోకాలు కూడా కొన్ని ఉంటాయి అవి అంటే అందరికీ తెలిసిన సహజంగా ధర నీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అనేటువంటిది ఉంటుంది ఒక ఏడు వందల సార్లు ఆ శ్లోకాన్ని అక్కడ ఏడు ఏడు జ్యోతులు వెలిగించి అది కొండెక్కకుండా అక్కడ కూర్చొని ఒక ఏడు వందల సార్లు ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు కూర్చొని చేస్తే అయిపోతుంది అది అలా చేసుకొని కాస్త కందులు అంటే ఇవాళ దీపారాధన చేయాలంటే నిన్న నిన్నటి రోజు నాడు కందులు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టిన కందుల్లో కాస్త పంచదార వేసి నివేదన పెట్టేసినట్లయితే కనుక అట్లా ఏడు వారాలు చేయాలి ఆ రకంగా చేసినట్లయితే వాళ్ళు ఏదైతే కనుక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అవి ఎదురుపడతాయి పడతాయి అనిపించవచ్చు ఒక దీపారాధన వల్ల ఉద్యోగాలు ఎదురుపడతాయా అంటే ఎందుకు నేను ప్రజల వద్దకి తీసుకువెళ్ళట్లేదు అని అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆ దీపంతో చేయండి ఈ దీపంతో చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి చెప్తూనే ఉంటారు ఇది కనుక నేను తీసుకువెళ్ళినట్లేదు ప్రజల వద్దకి వాళ్ళు అది వ్యాపారం నేను ఏదో చేస్తున్నానని ఫీల్ అవ్వచ్చు అలా ఒక మాట పడటం కూడా నాకు ఇష్టం లేదు రెండు ఎవరికి వాళ్ళకి కొన్ని అనుమానాలు రావచ్చు అంటే దీపారాధన చేస్తే ఉద్యోగాలు వస్తాయి వ్యాపారం అభివృద్ధి అవుతుందా అని చెప్పి కేవలం మనం దీపారాధన చేయమని చెప్పట్లేదండి ఆ దీపారాధనలో ఉండేటువంటి గుణాలు ఉంటాయి మనకు ఆ గుణాలను అక్కడ వదిలేయాలి మనం దీపారాధన ఎప్పుడైతే కనుక కుజురుకి సంబంధించి శ్లోకం చదువుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించి శేరవా భవ భవా అనేటువంటిది అరక్షరాలు అవి మరణం చేసుకోవచ్చు లేదా వాళ్ళకు ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతను అక్కడ స్మరించుకోవచ్చు అంటే ఇష్ట దైవాన్ని తలుచుకుంటే సరిపోతుంది ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి అక్కడ ఏడు దీపాలు పెట్టేసేసి దైవాన్ని స్మరించుకోవాలి ఆ ఏ దేవత శబ్దం మనం తీసుకున్నా ఒక ఏడు వందలు ఏడు వందలు ఎందుకు వచ్చి అంటే కుజ శబ్దం అనేటువంటిది ఏడు కుజ శబ్దం ఏడు ఆయనకి జపం చేసినా ఏడు వేలు చేస్తాము తర్పణ చేస్తే ఏడు వందలు చేస్తాము హోమం చేస్తే డెబ్బై చేస్తాము అలా డెబ్భైలో పది శాతం అంటే ఏడు అలా ఏడు దీపాలు పెట్టుకోవాలి అంటే ప్రధాన ధర్మ అర్ధకామ్యం మోక్షాలుగా నాలుగు విధాలుగా ప్రధాన్ని తీసుకుంటే మొదటి విధానం ఆ మొదటి విధానాన్ని ఏడు వారాలు కేవలం మంగళవారం మాత్రమే అలా కనుక చేసినట్లయితే ఎప్పుడైతే కనుక ఈ ఒక్క మనం ఏదైతే మనకు ఇష్టమైనటువంటిది దేవత ఉంటుందో ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటామో ప్రశాంతంగా కూర్చొని ఒక అరగంట సేపు జ్యోతిని వంక చూస్తూ ఎటబడతాడు కదండి మళ్ళీ ఆ ఏడు జ్యో ఏడు ఏడు చేస్తాం కదండి ఆ ఏడు జ్యోతులు వంక చూస్తూ ఏడు వందల సార్లు మనం గనగా అది కనుక మంత్రాన్ని జపించినట్లయితే లోపల ఉండేటువంటి షత్చక్రాలు మన లోపల ఉంటాయి ప్రతి మనిషిలోనూ కూడా దాన్ని కదలికి రావాలి ప్రశాంతంగా నిఠారగా కూర్చొని అంటే ఒంగోని ఇలా కూర్చోవడం కాకుండా స్ట్రైట్గా ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చొని రెండు చేతులు కూడా ఇలా పెట్టుకొని ఆ మంత్రం లేదని జపాల పట్టుకొని ఓకే స్మరిస్తూ కనుక ఉన్నట్లయితే కనుక ఈ ఒక్క విధానాన్ని అనుసరించి మనం నిధారుగా కూర్చో విధానాన్ని షట్చక్రాల్లో కూడా కదలిక వస్తుంది మొత్తం ఏడు వందల సార్లు చేయాలి చేయాల్సిందే అంటే ప్రతివారం మంగళవారం రోజు ఏడు సార్లు చేయాలి ఖచ్చితంగా ఏడు మంగళవారం చేసే క్రమంలో కొంతమంది మధ్య మధ్యలో నాన్ వెజెస్ తీసుకుంటారు ఆడవాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళు అంటే సరే వాళ్ళకి ఏం కాదు తూచా తప్పకుండా చేసినప్పుడు మధ్య మధ్యలో కొన్ని తీసుకుంటా ఉంటుంది ఆల్కహాల్స్ కానీ నాన్ వెజ్ కానీ మరి అలాంటప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది మనం చేసేటువంటి దాంట్లో నిష్ణుత మనకు ఉండాలండి నిజాయితీ ధర మనకు ఉండాలి ఎవరు చూడొచ్చాడు ఎవరికి తెలుసు అనుకుని చేస్తే ఉపయోగం లేదు ఒకటి ఒకటి రెండు మనం కేవలం ఆ ఆ వారం ఒక్కరోజు మంగళవారం ఒక రోజు నిష్టతగా ఉంటే చాలు వాళ్ళు అంతే మిగిలిన రోజు అనేటువంటిది మన ఇలా ఉండండి అని మనం చెప్పవద్దు కూడా ఆ మంగళవారం ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే చాలు రెండు వచ్చేటప్పటికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఆడవాళ్ళకి ఏడు మా ఏడు వారాలలో ఏదైనా మధ్యలో ఇబ్బందికర వాతావరణం వచ్చినట్లయితే కనుక ఆ వారం ఆఫ్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఆఫ్ చేసేసుకొని తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలానే మగవారికి కూడా ఇంట్లో పురుడు వచ్చినప్పుడు కానీ అయినా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ పరిస్థితులు వస్తే ఆ వారాలు చేయవచ్చు తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అలా కాకుండా నాకు ఓపిక లేదనో నీరసం వచ్చిందనో అనేటువంటి విషయాలు కనుక వదిలేస్తే అది ఉపయోగం లేదు ఎందువలన చేయాలి అని అంటే ఏదైనా ఒక రుణం అనేటువంటిది తీర్చాలి అన్నా ధనం అనేటువంటిది రావాలి అన్నా కుజుడు యొక్క అనుగ్రహం కావాలి ఖచ్చితంగా కుజుడు ఎవరిని అధిష్టిస్తాడు అమ్మవారు అధిష్టానం అమ్మవారు ఎవరిని అదృష్టి ఈశ్వరుని అదృష్టిస్తుంది కాబట్టి వీళ్ళ యొక్క పరంపర ఉంటేనే ఏదైనా కొనసాగుతుంది ఈ మూలిక తైలం పేరు కూడా మనకు ఉలూఖలం అంటారండి ఉలూకలం ఉలూఖల తైలం అంటారు దాన్ని ఓకే ఇది మనకు యజ్ఞయాగాది క్రతువులలో చేసేటువంటి ప్రత్యేక విధానాన్ని అనుసరించి వస్తుంది అలాగే ఈ ప్రత్యేకంగా ఈ ఉలూఖల అనేటువంటి నామం అనేటువంటిది ప్రతి సంవత్సరము కూడా వసంత ఋతువులో కొన్ని రకాల యజ్ఞయాగాది క్రతువులు చైనం అని చెప్పి మనం అశ్వమేధాలు విన్నాం అశ్వమేధ యాగం అనేటువంటిది దశరథ మహారాజ్ చేశారు ఇంత ఇందులో మనం వాడేటువంటి ఒక ఒక మూలిక చెప్తాను అది ఏమిటి అనేటువంటి విషయం కాస్త వీళ్ళు రామాయణం గురించి కాస్త అన్వేషణ చేసుకుంటూ దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగం చేసినప్పుడు కొన్ని రకాల మూలికలు వాడారు దాన్ని దృష్టిలో ఉంచుకుంటే దీని గురించి వాళ్ళకి అర్థమైపోతుందండి ఓకే సోమవల్లి అని అంటారు సోమవల్లి సోమవల్లి అదంత తేలిక ఎక్కడ పడితే అక్కడ పండదు ఆ సోమవల్లి అనేటువంటి దాని నుంచి మనం తైలం తీస్తాం రసం ఆ రసం నుంచి కొన్ని రకాల మూలి కలిపి మనం తైలం తీస్తున్నాము ఆ తైలం అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఆ దీపం ఏ రకంగా ప్రజ్వల్లితుంటే ఇంతకు మనం చెప్పుకున్నాం జ్యోతిష్మతి త్రాసాదయామి జ్యోతిష్కృతం త్రాసాదయామి జ్యోతిర్విధం త్రాసాదయామి భాస్వతి త్రాసాదయామి జ్వలంతి ఇంతవా సాధయామి మల్మలాభవంతి ఇంతవా సాధయామి దీప్యమానంతవా సాధయామి దీప్యము అంటే ఉద్దీపనం వెలిగిపోవటం ఆ జీవితం అనేటువంటిది రోచమానాంతవా సాధయామి ఇబ్బందులు మొత్తం కూడా రోచించకపోవటం అజస్రా అంతవా సాధయామి బృహజ్యోతిషంత్వా సాధయామి ఆ ఒక్క వంశము కుటుంబం అంతయు కూడా చాలా గొప్ప స్థితికి కలిగి ఉండటం బోధయంతి ఇంతవా సాధయామి అంతేకాకుండా వాళ్ళ నుంచి పది మందికి ఉపయోగపడటం అనేటువంటి ఎన్నో విధాలు అందులో ఇమిడి ఉంటాయి ఇది అంటే మనం చెప్పుకుంది కదండి ప్రత్యేకంగా ఇది ఒక మంత్ర శాస్త్రమే చెప్పబడింది దాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాలైనటువంటి ధనుర్వేదంలో ఉండేటువంటి కొన్ని రకాల మూలాలు శాస్త్ర సమ్మతాలు తీసుకొని మనం దీన్ని ఏర్పాటు చేసాం ఎందుకు అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇదే మూల కారణం అండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తైలం చెప్తున్నారు ఒక్కొక్క నూనె చెప్తున్నారు ఈయన ఏదో కొత్తగా తీసుకొచ్చారు వాళ్ళ దీన్ని బట్టి మనం చేస్తే మనకు ఎలాంటి నష్టం వస్తుంది అనేటువంటి లేనిపోయిన అనుమానాలు ఉంటాయి దీనివల్ల కామెంట్స్ కూడా కొన్ని కొన్ని రాస్తూ ఉంటారు నాకు మంచి అనుకున్న అనుకో నష్టం లేదు కానీ చెడు అనుకోవద్దు నా ఒక అభిప్రాయం అందుకే మిగతా ప్రజలకు అందుబాటులో ఎవరికి ఇవ్వట్లేదండి నన్ను నమ్మి నాకు దగ్గర ఉన్న కొంతమందికి మాత్రమే అది నేను అందజేస్తున్నాను ఒకవేళ కావాలంటే ఎలా సార్ మన ప్రేక్షకులు ఇప్పుడు చూసే వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండి కావాలంటే ఒకవేళ దాని మీద ఇంట్రెస్టెడ్ ఉంది కావాలి అంటే ఖచ్చితంగా ఏడు వారాలు వాడ వాడదా వాడదాము అనేటువంటి పరిపూర్ణ నమ్మకంతో ఉంటే మాత్రం మనం ఇవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళు ఏదో తీసేసుకుని రెండు వారాలు మూడు వారాలు చేసిన తర్వాత నాలుగు వారం నాకు కుదరట్లేదండి అనేటువంటి విధానం అనుకోండి మనం ముందుకు వెళ్ళలేం అలా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏడు వారాలు నేను వాడతాను నా ఉద్యోగం అనేటువంటిది వ్యాపారం అనేటువంటి సమృద్ధిగా ఉండాలి అనేటువంటిది ఒక సంకల్పం ఒక దాని మీద ఒక నమ్మకం జరుగుతుంది చూద్దాం ఒక అంటే ఒక చీకటిలో బాణం వేద్దాం అనుకుంటే అది ఉపయోగం లేదండి ఎందుకంటే ఇది వైదిక విధానంతో ఏర్పాటు చేసేటువంటిది తూతూ మంత్రంగా చేస్తే పనిచేయదు ఇది నాకు మనకు తయారు చేయడానికి కూడా చాలా కష్ట సాధ్యమై పని ఎన్ని రోజులు పడుతుంది సార్ దాదాపుగా ఒక నూనె మనం తయారు చేయాలంటే ఈ రకంగా ఏడున్నర నుంచి ఎనిమిది రోజులు పడుతుందండి అంత తేలికైన విషయం కాదు దానికి ఆ మూలికలు మనం కొన్ని కొన్ని కొనాల్సి వస్తుంది కొన్ని కొన్ని అడవిలోకి వెళ్ళి ఇప్పుడు మన కూడా చాలా ఉన్నాయి వనమూలికలు వెళ్ళి తెచ్చుకొని వాటిని ఎన్నో విధాలుగా తయారు చేసి కష్టానికి పూర్తిగా కష్టాన్ని కష్టం అంటే ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తేనే ఇది వస్తుంది మన బయటికి ఇది కొంతమందికి ఇస్తున్నామంటే నమ్మి ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి బాగుందంటే వాళ్ళు 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 అడుగు తీసుకుంటుంటారో మనం ఇస్తున్నాం ప్రజల వద్దకి తీసుకురావడానికి ఏంటంటే దే దూరాలోచన ఎలా ఉన్నా దురాలోచన ఎక్కువ ఉంటుంది దీని మీద ముందు ఆ యొక్క కారణం చేత ప్రధానంగా నేను తీసుకురావలేకపోవడానికి మూల కారణం ఏంటంటే ఇది పూర్తిగా కూడా వైదిక ధర్మాన్ని అనుసరించి ఒక శాస్త్ర సమ్మతంగా మాత్రమే మనం ఏర్పాటు చేశాము అది అనుభవిస్తే అది తీసుకుని అనుసరి అనుభవిస్తే మాత్రం ఆ యొక్క ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఎలాంటి మార్పు లేదు కావాలంటే ఈ మీ పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా సంపాదించి సంప్రదించారు సార్ దానికి ఎలాగ మనకు ఇక్కడ నంబర్ ఇస్తారు కింద దాన్ని తీసుకుని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళంటే వాళ్ళు మా వ్యాపారం ఇలా ఉంది దీనికి అభివృద్ధికి మేము పరిపూర్ణంగా నమ్మి తీసుకుంటున్నాము అనుకుంటే మాత్రం మనం ఏర్పాటు చేస్తామని అంతే తప్ప మాకు కూడా ఇవ్వండి మాకు కూడా ఏమంటే దయచేసి అట్ట అంటే అందరికీ కూడా దయచేసి చెప్తున్నది ఎంతో కష్టపడి అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారం కానివ్వండి లేదంటే కనుక ఉద్యోగం లేక ఎన్నో రకాల పూజలు పురస్కారాలు మనము చేస్తున్నాము చేస్తున్నారు కానీ అంతంత ఖర్చులు పెట్టి పూజలు పునస్కారాలు అనేటువంటిది కాకుండా అంటే ఉద్యోగమే లేదన్నప్పుడు పూజలు చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి చాలా తక్కువ అటువంటి వాళ్ళందరికీ కూడా ధనుర్వేదంలో కూడా వీటిలో చెప్పబడినటువంటి మంత్రశాస్త్రంగా వైదిక కర్తువులో నుంచి తీసుకొచ్చిన విధంలో దీన్ని అనుసరించడం జరుగుతుంది బట్ యొక్క పరిపూర్ణంగా నమ్మకం అనేటువంటిది ఉంచుకొని దానివల్ల మా జీవితాలు బాగుపడతాయి ఇది ఒక శ్లోకం చెప్పుకున్నాం జ్యోతిష్మతి ప్రాసాదయామి జ్యోతి అంటేనే కుటుంబానికి మొత్తానికి వెలుతురునిచ్చేటువంటిది ఏడు అంటే ఉద్భవించేటువంటిది బీజం అంటారు బీజం అంటేనే అది ఉద్భవింపజేస్తుంది కుటుంబాన్ని ఆ రకంగా అది ఉపయోగకరంగా ఉంటుంది కనుక దాన్ని పూర్తిగా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మిన వాళ్ళు మాత్రమే దాన్ని దయచేసి తీసుకొని మినహాయిస్తే చీకట్లో బాగా ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి విధానంలో తీసుకోవడం అది అంత స సబబు కాదు తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏదో రకంగా మాత్రం ఒక మాట అనేటువంటి ప్రయత్నం చేయకండి అనేటి వల్ల నేను ఖచ్చితంగా చెప్తానండి గురుగారు చాలా చక్కగా చెప్పారు ఉలూకల తైలం గురించి నిజంగా చాలామంది ఉద్యోగం ఉద్యోగం లేని వారు ఉద్యోగంతో బాధపడుతుంటారు వ్యాపారంలో కూడా కొన్ని నష్టాల్లో బాధపడుతుంటారు అలాంటి వారికి చాలా గొప్పగా చెప్పారు సో థ్యాంక్ యూ అండి చూశారు కదండి ఉలూకల తైలంతో మీరు దీపారాధన చేసినట్టయితే ఉద్యోగ వ్యాపారంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలాగే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వ్యాపారంలో ఏదైనా లోటుపాట్లున్న వారికి కూడా దాని నుంచి విముక్తి కలుగుతుంది ఈ తైలం కనుక మీరు కూడా దీపారాధన చేసుకోవడానికి తైలం కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం